రఘురామకృష్ణరాజును సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజును వేధించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని, కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత ఉపసభాపతి అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో 27 మందిని విచారించిన పోలీసులు మంగళవారం సీఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను అరెస్టు చేశారు. ఒంగోలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆ తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో విజయపాల్తో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. విచారణకు హాజరైనప్పుడు విజయపాల్ తీసుకొచ్చిన వాహనం, సెల్ ఫోన్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన ఇంట్రాగేట్ చేశారు, కానీ ఇంట్రాగేషన్ లో ఆయన ఏం కోఆపరేట్ చేయలేదు. ఏం ప్రశ్నలు అడిగినా సరే నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు, నేనేం చెప్పలేను. సో ఇమీడియట్ గా మా ప్రొవిజన్స్ ప్రకారము ఎంఎన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14/5/2021 రాత్రి కస్టోడియల్ టార్చర్, ఆ టార్చర్ సామాన్యమైన టార్చర్ కాదు. పాపం ఆయన ఎంపీ ట్రిబులర్ గారిని చాలా విపరీతంగా, ఇంకేం లేదు చంపాలనే ఉద్దేశం మీద, ఒక బలమైన వ్యక్తి ఆయన, ఆ ఎంపీ గారు కూడా ఐడెంటిఫై చేయగలరు, ఆయన పైన కూర్చొని రెండు చేతులతో బాగా అదిమి కొడుతూ ఉండగా ఆ విధంగా ఆ టార్చర్తో ఆయన ఈ అప్పటికే ఆయన ఒక 1 మంత్ క్రితము ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారని వాళ్ళందరికీ తెలుసు. ముద్దాయిలకి పర్టికులర్గా ఆ స్టేట్లో ఉన్న అఫీషియల్స్ పోలీస్ వారందరికీ తెలుసు. ఈ దెబ్బలు తగిలినంత వల్ల ఆ హార్ట్ ఎలిమెంట్ మీద చనిపోతాడు అనే దాని మీద కవర్ చేసుకొని అదే చంపాలనే ఉద్దేశం మీదనే ఆ రోజు రాత్రి అతన్ని టార్చర్, సామాన్యమైన టార్చర్ కాదు కస్టోడియల్ టార్చర్, ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెషర్ చేసినందువల్ల ఆ ఐదో ముద్దాయి జీజీహెచ్ఏ సూపరింటెండెంట్ గారు అసలు ఇంజురీస్ ఏమి లేవని ఇచ్చినారు. మ్యాజిస్ట్రేట్ గారి డైరెక్షన్ మీద గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు ఇంజురీస్ ఏమి ఇచ్చినందువల్ల ఈయన ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వారు మిలిటరీ హాస్పిటల్లో ఒక బోర్డ్ ఆఫ్ మెడికల్లో ఎక్స్పర్ట్స్ని ఎగ్జామిన్ చేస్తే ఆయన దగ్గర ఆ కాలులో ఫ్రాక్చర్ ఉందండి. ఆ ఫ్రాక్చర్ ఉండటం వల్ల ఈ కుట్టంతా కూడా బట్ట బయలిపోయింది. ఈ ఒక క్రిమినల్స్ని కొడతారే, ఎలాగా క్రిమినల్స్ని కొడతారో అట్లాగా పెద్ద పెద్ద రాడ్లు తీసేసుకొని అరికాళ్ళు పైనంతా కూడా కొట్టి ఉండటం జరిగింది. ఆ రోజు కస్టడీకి తీసుకెళ్లేటప్పుడు, సిఐడి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన చక్కగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ రిటర్న్లో తీసుకునేటప్పుడు కుంటుకుంటూ ఇద్దరు ముగ్గురు మనుషులను పట్టుకొని ఇలాగా ఆ విధంగా ఎంతో దీనాతి దీనంగా కిందకు రావటం అక్కడ వాళ్ళ పోలీసు సాక్షులే చెప్పున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కుట్ర దాగి ఉందని, కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రఘురామను అరెస్టు చేసిన రోజు సిఐడి కార్యాలయానికి సునీల్ కుమార్ వచ్చారన్న సెంట్రీ స్టేట్మెంట్, ఆయన సెల్ ఫోన్ లొకేషన్ రిపోర్ట్ కీలకంగా మారాయి. దీంట్లో కుట్ర పూర్తిగా ఉంది, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. పైనుంచి పైన వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళ హైకమాండ్ ఎవరనేది ఇంకా ఇప్పుడు వస్తుంది. ఏ3గా పాత దిదెన్ సీఎం అతని పేరు కూడా ఉంది. మామూలుగా అయితే 10 సంవత్సరాలు శిక్ష అండి. అదే కానీ అదే ఇన్సిడెంట్లో కానీ ఏదైనా దెబ్బలు తగులుంటే లైఫ్ ఇంప్రిజాన్మెంట్ వరకు పడే అవకాశం ఉంది. అందువల్ల మేము జడ్జి గారికి అదే కన్విన్ చేసిన మీదట మేము చెప్పిందంతా కూడా జడ్జి గారు యాక్సెప్ట్ చేసేసి పాలనే ఆయన రిమాండ్ తీసుకోవడం జరిగింది. మేము కస్టడీ పిటిషన్ కూడా వేస్తున్నాం. కస్టడీ పిటిషన్లో కూడా ఇంకా చాలా విషయాలు మేము రాబట్టాల్సింది ఉంది. అతన్ని కస్టడీలో టార్చర్ పెట్టేటప్పుడు వేరే అతను ఒక వీడియోగ్రఫీ తీసేసి పైకి పంపించినట్టుగా కూడా మా ప్రిమాఫేసీలో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎవరికి పంపించారు, ఏంటి దీంట్లో ఉన్న గూడుపుటాని ఏంటో ఆయన కస్టడీకి తీసుకున్న తర్వాత, పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత తతిమా ఇష్యూస్ అన్ని కూడా బయటకి బట్టవేయలవలసిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వానికి అప్పటి సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సిఐడి 2021 మే 14 అరెస్ట్ చేసింది. గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి విచారించింది. ఆ సమయంలో హత్యాయత్నం చేశారని అప్పట్లోనే రఘురామరాజు కోర్టుకు నివేదించారు. కానీ వైద్యులిచ్చిన తప్పుడు నివేదికలతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామ ఫిర్యాదుతో ఈ ఏడాది జులై 11 గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఆనాటి నిఘా చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయపాల్, జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు.